ఫండ్స్ లేక మెయింటెనెన్స్ లేదని మీరు కుక్కల బెడద అంటున్నారు. టీఆర్ఎస్ లోపు బెడద కూడా బానే ఉంది, భూమి వచ్చింది కానీ ఆపుకున్నా వాళ్ళ బెడద కూడా ఉంది. బ్రదర్ మన శేఖర్ రేపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా ఏమన్నా అయితే ఆశ్చర్యపోకండి. గత 9 సంవత్సరాల నుంచి బేసిక్ మెయింటెనెన్స్ లేదు, బేసిక్ మెయింటెనెన్స్ కి డబ్బులు ఇస్తలేడు, ఆ గేట్లకు డబ్బులు ఇస్తలేడు. ఎప్పుడైనా వరదలు వచ్చి కుసుకొని 2 గేట్ వెళ్ళలేదు అనుకో, బేసిక్ మెయింటెనెన్స్ అయితే లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు రాష్ట్రంలో. 2-3 పేర్లు నేనే చెప్పిన, ఇంకా అటు దక్షిణ తెలంగాణ పో ఎక్కడికైనా పో. ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఏమన్నా ఆగాయిత్యం కావచ్చు. ఉన్న మేయర్లందరూ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళందరూ కమిషన్లకి ల్యాండ్ గ్రాబింగ్ కి వీటి మీదనే పడ్డారు తప్ప ప్రజల సౌకర్యాల మీద నయా ఒక్క నిమిషం చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తారు. అందులోనే భాగం ఇది కుక్కలు హాస్పిటల్లలో ఎలుకలు అన్నంలో పురుగులు ఇది బాగా ఎవరు చెప్పుకోవాలి. ఆపరేషన్లు చేస్తే సీ సెక్షన్లు చేస్తే ఇన్ఫెక్షన్ దీనికి హిందూ ఏంది, దీనికి ముస్లిం ఏంది, దీనికి సిక్ ఏంది, ఈసాయి ఏంది, అన్ని వర్గాలు సమాజంలో ఉన్న అన్ని కులాలు మతాలు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని అది పేరు టీఆర్ఎస్ అని వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీని పొందబెడితే తప్ప తెలంగాణ బాగుపడదు. ప్రపోజల్ పెడితే ఇలా వాటా పైసలు ఇవ్వాలి, ఇలా వాటా పైసలు ఇస్తే 30% కమిషన్ రావాలి, అది వస్తలేదు వీడు పెడతలేడు, వీడు పెట్టకుంటే కేంద్రం పనిచేయలేదు. అది పసుపు పంట కానీ, అది ఎయిర్పోర్ట్ కానీ, అది నర్సింగ్ కాలేజ్ కానీ, అది మన నాగరాజ్ స్టేడియం కానీ, ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియలో పనిచేసుకోవాలి. ఆ ప్రక్రియని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేదు, దానికి కారణం 30% కమిషన్. ఏ సమస్య అయినా పోండి అది లాస్ట్ పోయి అవినీతికి అంటుకుంటుంది. డిస్ప్యూట్ ఉంటే చెప్పండి, ఐఎమ్ హియర్, నేను చెప్పేది తప్ప చెప్పు, ఈ న్యూస్ లేదు ఇక్కడ. ఒక 5000 దాటట్లేదు, దానికి 2 కారణాలు ఉన్నాయి. పోయిన 2-3 సంవత్సరాలు లెక్క ధరలేదు. అప్పుడు ఏం చేయాలి, టీఆర్ఎస్ మేనిఫెస్టోలా ఎంఐఎస్ పథకం పెడదామని కేసీఆర్ రాసిచ్చి ఎంఐఎస్ పథకం పెట్టాలి, ప్రపోజల్ పెట్టాలి. మా వ్యవసాయ మంత్రి మేము పైసలు ఇస్తాం ప్రపోజల్ పంపించాలి పార్లమెంట్ లేదు, ఇంకేం చేయమంటారు. ప్రభుత్వాలు మార్కెట్ లో ధర తగ్గినప్పుడు ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి, దాని ఒక పథకం ఉన్నది, దాని ప్రకారంగా దానికి ఆ పథకం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నది, పేజ్ నెంబర్ 10.7 ఉంది. మన పసుపు అత్యధికం అనేది మన ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గం. అప్పు కూర్చే కూర్చునే కాదు
आप एक बार विजिट करिए ना साहब। बिल्कुल करेंगे। नहीं करिए आप एक बार। बिल्कुल कर। एज ए एमपी आपने साहब एक बार नहीं, अब बार बार करने वाला हूँ। इससे पहले भी बोले एक माइनॉरिटी एरिया, एक बार नहीं बार बार आने वाला हूँ। लास्ट टाइम तो इलेक्शन में एक बार आया, अभी तो बार बार आऊंगा। इसलिए विजिट करिए, उसके परसों भी बोले आप। अभी आप एमएम करता बोल रहे, हम आना पड़ता ना। वो पॉलिटिकल इशू है, वो इशू से नहीं बोल रहा है। अरे हम आएंगे, हम उधर फिरेंगे, हम उधर जलसा लगाएंगे, उधर से वोट भी लेंगे, काम भी करेंगे, मकान भी बनाएंगे, आयुष्मान भारत एक्सटेंड करेंगे और उनके बच्चों को अच्छा पढ़ाई कराएंगे, तेलंगाना यूनिवर्सिटी में सीट दिलाएंगे और उनको विदेश भी भेजेंगे। और सुनो, कोई स्कीम बंद नहीं होगा, ये आप लिखो हाईलाइट, हेडलाइन लिखो प्लीज। जो भी स्कीम चल रहा है वो कोई भी बंद नहीं होगा। ये कोई टीआरएस वाले डराते, बहुत पैसा है मोदी जी के सरकार के पास। जो स्कीम यहाँ पे चल रहा वो बिल्कुल कल डबल इंजन सरकार में भी चलेगा। उसके अलावा घर आएगा, हेल्थ इंश्योरेंस आएगा, पढ़ाई आएगा, अच्छा बेनिफिट्स हेल्थ में मिलेगा, गवर्नमेंट हॉस्पिटल में मिलेगा, प्राइवेट जाना है 5 लाख रुपए मिलेगा। मैं हर साल आएंगे, बार बार आएंगे। एज पर प्राइम मिनिस्टर के हिसाब से, जैसा कि कोई जाना है, घूमना है, डेवलपमेंट करना है, आगे बढ़ना है, जैसा मोदी साहब बोले प्राइम मिनिस्टर, वही हिसाब से जो सर मैं भी आपसे रिक्वेस्ट कर रहा हूँ कि आपका विजिट होना जरूरी है। बिल्कुल आएंगे, बिल्कुल। हमारे को आदेश भी है, हमारे को इच्छा भी है। बिल्कुल, वही तो मैं परसों विजय साहब को भी बोला था, बोला लाइए इधर आइए। अभी तो सोशल मीडिया द्वारा, मीडिया द्वारा आ रहे ना, मैसेज आ रहा ना, हम भी आ रहे, फिजिकली भी आएंगे। रैत बंद मैम देश पेंशन लेने की वो ये स्कीम बंद है, इनका अदनंगा बेनिफिट्स होते तब ఏం దక్కు। అది మైనారిటీ గాని మెజారిటీ గాని ఓలన గాని భారతీయుడు ఎత్తుసార్ మా నిజాంబర్ అర్బన్ లో డబ్బులు కట్టి పంపిణీ సిద్ధంగా ఉన్నాయి, పంపిణీ చేయలేకపోతున్నారు, మరి మీ వాటి తరఫున మాట్లాడుతున్నారు? ఇందూర్ అర్బన్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పంచాయతీలు ఇప్పుడు కట్టింది ఏమో ఎట్లా అంటే ఊరుకో పోడంటే ఇంటికో ఈకలంట అట కట్టారు, 10 లక్షలు కడతామన్నారు, 10,000 కట్టాలి, ఎవడికి ఇవ్వమంటావు? ఆ 10,000 మందికి ఇచ్చిన 9,90,000 మంది 10,000 వేస్తారు, కొంచెం 3 వేస్తారు. ఆ పంచాయతీ మీకు చెప్తున్నా అంటే అందాజా చెప్తున్నది రిక్వైర్మెంట్ అంటున్నది 3.5 కోట్లు కట్టింది దేశం అంతా, 5 కోట్లు టార్గెట్. 5 కోట్లు అంటే ఉన్న 543 పార్లమెంట్ల సుమారు 91-92 వేలు ఒక పార్లమెంట్ రావాలి. అంటే ఎన్నైతాయండి, 15 లక్షలు కట్టాలి రాష్ట్రం. ఇప్పటికి 10 లక్షలు అయిపోయి ఉండాలి కదా, కట్టలే. తిప్పి కొడితే 10-12 వేలు కట్టలే, అందుకని ఉడికిస్తాడు. వన్ పర్సెంట్ వాళ్ళకైతే 99% ప్రజా అందుకనే మూలపడి అలా దళితైపోయి గోడలు పరలు వస్తుంది, గడ్డి గడ్డిపోతుంది. చేస్తూనే ఉన్నాం కదండి, మాట్లాడుతూనే ఉన్నాము, ఆ ధర్నాలు చేస్తూనే ఉన్నాము, అలకేట్ చేయాలి, ఆయన ధర్నాలు చేస్తూనే ఉన్నాడు. ధన్పాల్జీ ఓ సమస్య పడా హే, ఇస్పే ఆర్ అగ్రెసివ్ ప్లాన్ డబుల్ బెడ్రూమ్